నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు చేసే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. సానుకూలమైన వ్యక్తులు అండదండలుగా నిలుస్తారు. రాజకీయపరమైన పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. ఎన్నికల్లో మీరు కోరుకున్నటువంటి నాయకులకి అన్యాయం జరగటం మీ మనోవేదన కారణం అవుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మీరు ప్రధానమైన విషయాల్లో పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందికి లోనవుతారు. రావాల్సినటువంటి కొన్ని లాభాలు రాకపోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద మీకున్నటువంటి చిన్న సామ్రాజ్యాన్ని పెద్ద సామ్రాజ్యంగా విస్తరించుకోగలుగుతారు. అన్ని రకాల అవకాశాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఇసుక వ్యాపారం చేసేవారికి, ఇటుకరాళ్ళ వ్యాపారం చేసేవాళ్ళకి, ఇనుము వ్యాపారం చేసేవాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల అండదండలు మీకు లభించడం వల్ల ఇలాంటి విషయాల్లో మీరు చాలా ఎక్కువ స్థాయిలో ధనాన్ని సంపాదించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది వ్యక్తులు మీరు అక్రమంగా దోచుకుంటారని చెప్పని మీ మీద ఆరోపణ చేసినా అవి చట్టపరంగా ఏమాత్రం నిలబడనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయాన్ని, ధర్మాన్ని రుజువు చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని రుజువు చేసుకోలేరు. కనుక మీ మీద ఇది కేవలం అపనిందగానే జనం పరిగణించేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అయితే వాస్తవ వాస్తవాలని తెలిసినటువంటి మీరు, ఎంతో లోకజ్ఞానం కలిగినటువంటి మీరు సక్రమైనటువంటి ఆలోచన విధానాలు చేసి మంచి పనులు కొన్నింటిని పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధమైనటువంటి వ్యాపారంలో ఉన్నవారికి చేతి నిండా పుష్కలంగా డబ్బులు వస్తాయి. ఎక్కువగా డొనేషన్లు కలెక్ట్ చేస్తున్నారని మీ కార్య మీ పాఠశాలకి, మీ విద్యా సంస్థకి ఆ రకమైన పేరు వస్తుంది. అయినప్పటికీ కూడాను మీరు ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేయకూడదు. మీకున్నటువంటి పలుకుబడితోటి ఆ రకమైనగా విద్యా సంస్థల్ని మీరు అనుకున్నటువంటి రీతిలోనే నడిపించగలుగుతారు. మీకున్నటువంటి పలుకుబడి, అదేవిధంగా ప్రాంతము, ప్రదేశము, ఇంకా ఇతరత్ర విషయాలు అన్నీ కూడా మీకు బలంగా ఉంటాయి. అయితే సంతాన సంబంధమైన విషయాల్లో మాత్రం మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు అవసరం. అదే కోణంలో మీరు కొనుగోలు చేస్తున్నటువంటి స్థిరాస్తుల్లో సంబంధించిన విషయాల్లో డాక్యుమెంట్స్లో లోపాలు ఉన్నాయని చెప్పని గ్రహిస్తారు. వాటిని రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సన్నిహితమైన వ్యక్తులు మరింత సన్నిహితం అవుతారు. జీవితం పూలబాటగా మీకు అనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్ష సంబంధ విషయాల్లో కష్టపడి మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. మీరు అనుకున్నటువంటి గొప్ప ఫలితాలు రాకపోయినా ఏదో ఒక మంచి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు సంతృప్తి పడతారు. ఇంకా అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా భవిష్యత్తులో సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. మీ పలుకుబడి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి విషయంలో కూడాను మీకు కాపాడుతుంది. ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి, లేకపోతే తెల్లజిల్లేడు ఒత్తులతోటి, ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి, ఓం నమశివాయ ఒత్తులతోటి, ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం, అష్టమూలికా తైలాన్ని ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం మీ ఇష్టమైనటువంటి దేవుడికి, దేవతకి సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి, సుమంగళి జలాలతోటి, సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి, మిగిలినటువంటి పసుపులు దీనికి ఉన్న తేడా ఏంటని చెప్పని మీరు అడిగితే వీటికి ఉన్నటువంటి తేడా ఏమిటని చెప్పని, సుమంగళి పసుపుకి మామూలు పసుపుకి ఉన్నటువంటి తేడా ఏమిటనే విషయాన్ని కూడా వివరిస్తున్నాను. మామూలు పసుపుతోటి అభిషేకం చేయొచ్చు, శుభకార్యాల్లో చక్కగా పాల్గొనవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు, తప్పేమీ లేదు.
అది శ్రేష్టమైంది. ఈ సుమంగళి పసుపులో అదనంగా తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది. అందువల్ల భగవద్ అనుగ్రహానికి మంచి ఫలితాలకి మీరు చాలా దగ్గరగా ఉంటారు. ఆ సుమంగళి పసుపుని మీరు శుభకార్యాల్లో ఉపయోగించడం, నిత్యం పూజలో ఉపయోగించడం ఖచ్చితంగా చెప్పదగినటువంటి సూచన. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత వల్ల సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తించే పరిస్థితి గోచరిస్తుంది. సుమంగళి పసుపుతోటి పారాయణ పెట్టుకుంటే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేస్తే సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. భర్త మీరు చెప్పిన మార్గంలో నడుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీ క్రమశిక్షణే మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తుంది. ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు మీ చేతికి అందివస్తాయి. ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.